సో గాయ్స్ ఈ వీడియో చూసే మీరు నేను 3 నిమిషాల్లోనే 500 సంపాదించానమాట. వీడియోలో నేను క్లియర్గా చెప్పిన. సో మీరు కూడా ఇలా సంపాదించాలనుకుంటే ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇలాంటి ఆఫర్ చాలా ఉన్నాయి గాయస్, మీరు రూపాయి పెట్టకుండా 100లో 1000లో కూడా సంపాదించవచ్చు. సో ఎర్నింగ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి, మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న జై వేరు, ఒకప్పుడు జై వేరు, ఆడి క్యారెక్టరే వేరు, ఆడి ప్రపంచమే వేరు. సో గైస్ ఈ వీడియో కనుక నచ్చితే మీకు డెఫినెట్గా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో అంతకంటే ఏం అడగలేను, సో జస్ట్ లైక్ చేస్తే ఇట్స్ ఎనఫ్ టు మీ. సో గైస్ ఇప్పుడు మనం బీట్ మల్లోకి వెళ్ళిపోతాం అనమాట. బీట్ మల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫోటోస్ అన్నింటినీ యాడ్ చేసుకోవాల్సి గైస్, ఓకే. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఫోటోస్ అన్నింటినీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాటిట్యూడ్కి సంబంధించిన ఫోటోస్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో నేను కొన్ని ఫోటోస్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తాను. సో ఒక్క నిమిషం ఎస్ గైస్, ఒక్కొక్క ఫోటో అయితే యాడ్ చేసుకున్నాం. మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి. అండ్ ఇంకో ఫోటో అయితే క్లిక్ చేస్తున్నాం. అండ్ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి సో ఇట్లా ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో నేను ఒక్కొక్క ఫోటో అయితే ఇక్కడ నేను యాడ్ అయితే చేస్తాను. సో ఇది సో యాటిట్యూడ్ పిక్స్ ఎక్కడ ఎక్కువ ఎంత ఉంటే అంత బాగుంటుంది అనమాట వీడియో. సో కొన్ని ఫొటోస్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్ పైన క్లిక్ చేసి ఒక్కొక్క ఫోటో పైన క్లిక్ చేసి 3 hours పైన క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి గైస్, ఓకే. సింపుల్ మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. దీన్ని కూడా ఇదే విధంగా ఫుల్ స్క్రీన్లో చేసుకోండి. అండ్ ఇది కూడా ఫోటో పైన క్లిక్ చేసి 3 hours పైన క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా పైన క్లిక్ చేసుకోండి. కరెక్ట్గా రాకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫోటో అనేది, ఓకే. సో ఇది కూడా అంతే ఫుల్ స్క్రీన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో ఇది కూడా అంతే ఫుల్ స్క్రీన్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి, ఓకే. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ ఉంటుంది, ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 hours పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బీట్ మర్లోకి వచ్చేసేయండి. ఇక్కడ ఫోటో ఉంటుంది, ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 hours పైన క్లిక్ చేసి ప్లస్ పైన క్లిక్ చేసుకోండి, పేస్ట్ పైన. సో ఇక్కడ ఇట్లాంటి ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే ఎట్లా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను మీకు. సో సింపుల్ ఏం లేదు, ఇట్లా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫోటో పైన క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 hours పైన క్లిక్ చేసి పేస్ట్ పైన క్లిక్ చేసుకోండి, సింపుల్గా అయిపోద్ది. సో అండ్ ఇక్కడ ఇట్లా పేస్ట్ చేస్తారు కదా, సో ఈ ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఎఫెక్ట్ కూడా పేస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసేయండి, ఓకే. సో దీన్ని ఎలా పేస్ట్ చేసుకోవాలంటే ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ లాంటి ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి కాపీ లేయర్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సో ఇక్కడ బీట్ మార్క్ కాగండి, మళ్ళీ అది ఫైల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇలా బీట్ మార్క్ ఎక్స్ట్రా అయిన కనుక వస్తే కరెక్ట్గా బీట్ మార్క్ కనుక సెట్ చేసుకోండి. సో ఇది మళ్ళీ ఇంకో దానికి పేస్ట్ చేసుకోవాలనుకుంటే దీన్ని కూడా సేమ్ కాపీ పైన క్లిక్ చేసుకోండి. కాపీ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ మనం నెక్స్ట్ బీట్ మార్క్ పైన ఏదైనా ఉంటే సో దానిపైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి, ఓకే. సో ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫొటోస్ ఏదైతే చేంజ్ చేద్దామనుకుంటున్నారో పేస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ ఏం లేదు, అదే పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ స్టార్ సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు గైస్, ఓకే. ఫర్ సపోజ్ నేను ఈ ఫోటో పెడదామనుకుంటున్నా, ఓకే, ఈ ఫోటో అయితే మనకు వచ్చేసింది అనమాట, ఇక్కడ చూడొచ్చు ఈ ఫోటో వచ్చేసింది, ఓకే. సో ఈ విధంగా మీరు ఫొటోస్ని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు, ఓకే. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 hours పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా దీనికి పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, సింపుల్ ఏం లేదు. లిరిక్స్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 hours పైన క్లిక్ చేసి పేస్ట్, ఓకే. సో ఇట్లానే పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, ఒక్కొక్క ఫోటోని లిరిక్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా, ఓకే, పేస్ట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది లిరిక్స్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 hours పైన క్లిక్ చేసి పేస్ట్. సో గైస్ ఇంత ఈజీగా ఇస్తున్నాను కాబట్టి జస్ట్ ఒక లైక్ అయితే పక్కా వేసుకోండి గైస్, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆర్ సింబల్ పైన క్లిక్ చేసి ఎక్స్పర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి, వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇది గైస్ ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, బట్ వీడియో అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది. సో దానికోసమైనా ఈజీగా ఎడిట్ చేసే ప్రాసెస్ చెప్పినా కాబట్టి దానికోసమైనా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.